టు శన్వితాస్ ఛానల్. ఈరోజు మేము ఇంట్లో బియ్యం పిండితో మురుకులు చేసామండి. ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే విధంగా ఈరోజు చెప్పబోతున్నామండి. దానికి కావలసినవి బియ్యం పిండి, పప్పుల పొడి, పుట్నాల పొడి, డాల్డా, వాము, నువ్వులు, తెల్ల నువ్వులు, జీలకర్ర, కారం పొడి, ఉప్పు, వేడి నీళ్ళు. బియ్యం పిండి వచ్చేసి మేము అట్లా పావు అంటారు కదా, దాంట్లో రెండు డబ్బాలు తీసుకున్నామండి. దాంట్లోకి ఒక 4 స్పూన్స్ పప్పుల పొడి వేసుకొని, ఎందుకు పప్పుల పొడి వేస్తారంటే పప్పుల పొడి డాల్డా రెండు కలిపి వేస్తే బాగా గుల్లగా వస్తాయండి, గట్టిగా రాకుండా బాగా నమిలేటప్పుడు నమలడానికి ఈజీగా చాలా బాగుంటాయి. అందుకోసమని డాల్డాను పప్పుల పొడి అవి వేస్తారు. ఇందులోనే వాము, తెల్ల నువ్వులు, జీలకర్ర అన్నీ వేసి కారం పొడి, ఉప్పు అన్నీ పిండిలో బాగా కలిసేటట్టు ఫస్ట్ కలుపుకోవాలి. కారం పొడి మీ రుచికి తగినట్టు, మీకు ఎంత కారం కావాలనుకుంటే కొంచెం కారం తగ్గించే వేసుకోండి. మరి ఎక్కువ లేకుండా చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని ఫస్ట్ పిండిలో అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని తర్వాత డాల్డా వేయాలండి. డాల్డాను కరిగించి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే అలాగైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, కొద్దిసేపు తీసి మన రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత డాల్డా కూడా వేసేసుకోండి. డాల్డా కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి, పిండికి బాగా పట్టేటట్లు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నీళ్లు బాగా వేడి చేసి పెట్టుకోవాలని, బాగా మసలాలి. అప్పుడే పిండి బాగా మెత్తగా అవి బాగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. బాగా కాగబెట్టుకున్న నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఏవి ఉండలు లేకుండా నీట్గా బాగా కలుపుకోవాలి. నీట్గా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ అన్నీ బాగా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు, మళ్ళీ లూజ్ అయిపోతే పిండి సరిగా రావండి. జంతికలు ఇవి మురుకులు కొంచెం కొంచెంగా వేసుకుంటూ, మనం వేడి నీళ్ళు వేసాం కదా అందుకోసమనే గరిటెతో కలుపుతున్నామండి. కొంచెం చల్ల వేడి కొంచెం తగ్గిన తర్వాత మనం చేతితో కలుపుకోవచ్చు. అన్నీ వేడి నీళ్ళు వేసుకుని కొన్ని వేడి నీళ్ళు కలుపుకుని తర్వాత చల్ల నీళ్ళు కూడా కలుపు వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా బాగా కలిపిన తర్వాత మేము రెండు రకాల ఉంటాయి కదండి, చిట్లు అంటాము, వడియాలు పెట్టడానికి, మురుకులు వేసుకోవడానికి మురుకులు మేకర్స్ ఉంటాయి కదా, అలా 3 హోల్స్ ఉండేవి వాడుతున్నాము. మేము రెండు రకాలవి చూపిస్తున్నాము. అలా ఒకటి, ఇంకొకటి మురుకుల మేకర్ ఉంటుంది కదా. ఇట్లా మనకు ఏవి చాలా డిజైన్స్ వస్తాయి కదండి, అవి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో వేసుకోవచ్చు. అలా పిండి తీసుకొని రెండిట్లో వేసుకొని ఈ ప్రాసెస్లో జరిగేటప్పుడు ఆల్రెడీ మనం మేము ఆయిల్ పాండి మీద పెట్టేసుకున్నామండి, గ్యాస్ మీద ఆయిల్ ఆల్రెడీ వేడి అవుతుంది అక్కడ. అంతలోపు మేము ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా అలా బాగా మరి లూజ్గా కలుపుకోకండి, లూజ్గా వేసుకున్నారా అలానే గట్టిగా ఉన్నా కూడా వత్తడానికి చాలా కష్టమవుతుంది. సో మీడియంగా ఇలా కనిపిస్తున్న దీంట్లో వేసుకోవాలండి. అలా వేడిగా ఉన్న ఆయిల్ చూసి దాంట్లో వేయాలండి. బాగా పొంగులాగా వస్తుంది, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, పొంగకుండా చూసుకోవాలి. అలా అన్నీ జాగ్రత్తగా వేసుకోవాలండి. బాగా ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, ఎప్పుడైతే ఇట్లా బబుల్స్ రావడం ఆగిపోతుందో అప్పుడు బాగా కాలినట్టు అండి అవి, అప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బబుల్స్ వస్తున్నాయి, ఇంకా అవ్వలేదు. అప్పుడు ఒకసారి తిప్పేసుకొని బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. చూసారు కదా బాగా కాలయ్యండి ఇవి.
ఆయిల్లోనే ఎర్రగా మరీ ఎర్రగా కాల్చుకోవద్దండి. ఎందుకంటే ఆయిల్లో ముందే మనం ఎర్రగా కాల్చుకుంటే దానిలో ఉన్న ఇంకా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మనం బయటకు తెచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎర్రగా అయిపోతాయి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేస్తే మనకు కరెక్ట్గా డార్క్ కలర్ వస్తాయండి. ఇప్పుడు బాగా వేగిపోయాయి, తీసేసుకుందాము. టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్లోకి తీసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే మనకు టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. ఇంకో నెక్స్ట్ వేరే డిజైన్ వేస్తున్నామండి. అలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకొని ఇదైతే తిప్పేసుకోవాలండి. మధ్యలో తిప్పుకున్న తర్వాత చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ బబుల్స్ రావడం ఆగిపోతాయో అప్పుడు మనం తీసేసుకోవచ్చు. అంతే అండి, అయిపోయాయి. అంతే ఈజీ టిప్స్తో చేసుకుంటే ఎంతో ఈజీగా మనం మురుకులు చేసుకోవచ్చండి.